జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాట పట్టారు. ప్రొబిషన్ కాలం పూర్తయి నాలుగేళ్లైనా క్రమబద్దీకరించడం లేదని మండిపడుతున్నారు. వరంగల్ ఏకశిలా పార్కు దగ్గర సమ్మెకు దిగారు. పల్లెకు అభివృద్ధి పదంలో నడిపించేందుకు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఎంతో కష్టపడి గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథకంలో నడిపించామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని అంటున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీతో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలను పట్టణాలకు చేర్చే విషయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు కూడా ప్రధాన భూమిక పోషించారని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీలను అత్యుత్తమ స్థాయికి కూడా తీసుకుపోయిన ఘనత ఈ మన జూనియర్ పంచాయతీ సెక్రటరీకి దక్కుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ జూనియర్ పంచాయతీ సెక్రటరీ కూడా సమ్మె సైరన్ ఊదిన సందర్భం కనపడుతూ ఉంది. ఇక్కడ మనం మాట్లాడడానికి సమ్మె చేస్తున్న అంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఇక్కడ మొత్తం ఏకశిలా పార్కు దగ్గర వద్ద జూనియర్ పంచాయతీ సెక్రటరీ కూడా జూనియర్ పంచాయతీ సెక్రటరీ కార్యదర్శులను కూడా వెంటనే రెగ్యులేట్ చేయాలని చెప్పి కూడా ప్లేకార్డులు చేతిలో పట్టిన సందర్భం కనపడతా ఉంది. ఇక్కడ అసలు ఇక్కడ పల్లెలను అంటే గ్రామ పంచాయతీలను అత్యుత్తమ స్థాయికి తీసుకుపోయిన ఘనత ఆ పంచాయతీ సెక్రటరీగా దక్కుతుంది. గ్రామ పంచాయతీ పరిపాలన కూడా సర్పంచ్తో పాటు కూడా భాగస్వామ్యం చేసుకుంటూ కూడా ఇవాళ అభివృద్ధి బాటలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోల్డ్ మెడల్స్ కానీ ఇవాళ అభివృద్ధి బాటలో నడిపించుకున్న గ్రామ పంచాయతీలను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం కూడా వీళ్లకు పంచాయతీ సెక్రటరీలో ప్రధాన భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ సమ్మె సైరన్ బాటలో కూడా ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీలను సమ్మె చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇవాటికి కూడా నాలుగో రోజు చేరుకున్న సందర్భంగా కూడా అసలు జూనియర్ పంచాయతీ సెక్రటరీలను కూడా పట్టించుకునే నాదులు లేడు. కానీ ఇవాళ ప్రజా సంఘాల మద్దతు పలుకుతున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు అని చెప్తున్నారు. కానీ మొన్న సచివాలయంలో కూడా వేచి చూసిన పరిస్థితి ఉంది. జూనియర్ గ్రామ పంచాయతీల ఫైళ్ల పైన సంతకాలు పెట్టి రెగ్యులేట్ చేస్తారనే ఆశ ఉన్నది. కానీ ఇవాళ మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా కూడా సమ్మె సరైన ఊదుతున్న జేపీఎస్ అంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఇప్పుడు మీరు ఏమేమి కోరికలు కావాలని కోరుకున్నారు? తెలంగాణ రాష్ట్ర తీరు పైన మీ వైఖరి ఏంటి? ఏం లేదండి, మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. సర్వీస్ని 4 సంవత్సరాల సర్వీస్ను కూడా పరిగణలోకి తీసుకొని జేపీఎస్ లను ఓపీఎస్ లని ఒకటే వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులరైజేషన్ అనే మోటో తోటి మేము సమ్మెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా రెగ్యులర్ చేస్తారని ఆశాభావంతో ఉన్నామండి. ఒకవేళ రెగ్యులరైజేషన్ చేయకపోతే మేము నిరవధికంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓకే అండి, మరో పంచాయతీ సెక్రటరీని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు గతంలో ఉన్న పంచాయతీ సెక్రటరీకి ఇప్పుడు మీరు జేపీఎస్ అంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీకి ఆ తేడా పని విభజన ఎలా ఉండేది? పనిలో తేడా ఏం లేదండి. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిన, జూనియర్ పంచాయతీ కార్యదర్శిన, ఓపీఎస్ అయినా కూడా పనిలో ఎలాంటి తేడా లేదు. తేడా ఉన్నదల్లా ఓన్లీ జీతంలో. జీతంలో తేడా ఏ విధంగా ఉంటుందంటే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శికి 010 నుండి రెగ్యులర్గా శాలరీలు వస్తాయి. అదే జూనియర్ పంచాయతీ కార్యదర్శికి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అది చాలా లేటుగా వస్తుంది. కానీ అది ఓపీఎస్కి, ఇంకా ఓపీఎస్లకు అయితే వాళ్ళకి మధ్యలో ఒక ఏజెన్సీ ఉంటుంది, ఆ ఏజెన్సీ ద్వారా వస్తుంది. కానీ పని మాత్రం 100% అందరికీ ఈక్వల్గా ఉంటుంది. అందులో పనిలో ఎలాంటి తేడా లేదు. కాబట్టి ఆ పనిలో ఒకే విధంగా ఉన్నది కాబట్టి మమ్మల్ని ఇంకా రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు కూడా మేము కూడా సమానంగా పని చేస్తున్నాం కాబట్టి మా కూడా వారిలాగానే రెగ్యులరైజ్ చేసి మా కూడా వారితో సమానంగా అంటే సీనియారిటీ బేసిస్తోనే ఉంటుంది. కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు 010 నుండి మాకు ఇచ్చినట్లయితే మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేసి ఇంకా ముందుకు పల్లెలు తీసుకోవడానికి మేము ఖచ్చితంగా అహర్నిశలు పనిచేస్తామని మేము గవర్నమెంట్కు మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మొత్తానికి చూసుకుంటే కూడా 2000 తెలంగాణ రాష్ట్రంలో కూడా 2018 పంచాయతీ రాజ్ చట్టం ఏర్పడినప్పటి నుంచి కూడా వీళ్ళ జేపీఎస్ అంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీని తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. పల్లెలను కూడా గ్రామ పంచాయతీలను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడానికి అభివృద్ధి చెందడానికి కూడా వీళ్ళు ఎంతో సహకరించాలని చెప్పి కూడా వీళ్ళని ఆ కోణంలో తీసుకున్నారని చెప్తున్నారు. కానీ మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులేట్ చేయలేదు. ప్రొఫెషనల్ పీరియడ్ 3 సంవత్సరాల కంటే కూడా 4 సంవత్సరాలు చేసినాం. మరి మమ్మల్ని ఇంతవరకు రెగ్యులర్గా అంటే సీనియారిటీ ప్రకారం కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేదు అని చెప్పి కోరుకునే పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా మా డిమాండ్లు నెరవేర్చకపోతే సార్వత్రిక సమ్మె కూడా ఉధృతం చేస్తాము. ఇప్పటికీ కూడా మాకు ఏదైనా డిమాండ్ నెరవేర్చే వరకు కూడా మేము సమ్మెను కొనసాగుతున్నా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.